కరోనా వైరస్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనివల్ల శానిటరీ నిధుల కొరత రావడం వల్ల విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 150,000 శానిటైజర్ల పంపిణీ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో శానిటరీకి నిధులు కొరత ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ నిధుల నుండి 1,65,00,000, విపిఆర్ ఫౌండేషన్ 75,00,000 నిధులతో శానిటైజర్లను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిన విపిఆర్ ఫౌండేషన్ కొందరు ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలని, ప్రజలను భయపెట్టే పోస్టులు పెట్టకూడదన్నారు. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ తమకి తోచిన రీతిలో సహాయం చేయాల్సిన సమయం ఇది అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ముందు మాస్కులు అనుకున్నాము, మాస్కులు ప్రతి దగ్గర కుట్టే వసతి ఉంది. ఇప్పుడు కుట్టిచ్చైనా ఇస్తున్నారు, రెడీమేడ్ కాకపోయినా మనం కావాల్సిన కుట్టిచ్చైనా ఇవ్వచ్చు, దానికి తయారు చేస్తున్నారు కూడా. బట్ శానిటైజర్స్ మనం వేరే దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయించి తీసుకురావాల్సి వచ్చింది. సో అదే బెటర్ అనుకొని దాని డిసిషన్ తీసుకొని ఇవంతా తెప్పించిన తర్వాత రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్కి ఫోన్ చేసి ఇట్లా ఈ శానిటైజర్స్ మనం తెప్పిస్తున్నాం శ్రీధర్, మీ రూరల్ కాన్స్టిట్యువెన్సీ నుంచే స్టార్ట్ చేయాలని ప్రోగ్రాము, కొంచెం దీనికి మీరు సాయం చేయాలా, వచ్చి అక్కడ కొంచెం నిలబడి ఇంకా మీరు మాట్లాడొద్దనా అని నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి. మన మినిస్టర్ గారు కూడా ఉండారు కదా శ్రీధర్ అంటే, పిలవండినా నేను చెప్తాను. పిలిచి మన గౌతమ్ రెడ్డి కూడా ఉన్నారు, గౌతమ్ రెడ్డి కూడా పిలవమన్నారు, పిలిచాను. ఇద్దరు వచ్చిన దానికి నాకు శ్రీధరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈరోజు ఇటువంటి కార్యక్రమము చేయాలంటే మా ఊటర్లు మేము అందగలుగుతాము, గ్రామాలకు పంపించగలుగుతున్నాం. మన అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ సచివాలయ గ్రామ సచివాలయాలు మొదలుపెట్టడం వల్ల వాలంటీర్స్ మనకి ఈరోజు చాలా ఉపయోగపడుతున్నారు. ప్రతిదీ ఈరోజు వాలంటీర్స్ ద్వారా మనం ఈ పంపకం అన్నీ కూడా చేస్తున్నాం. సో ముఖ్యమంత్రి అది పెట్టడం వల్ల మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి చాలా సులువు కూడా అయింది. ఈరోజు యాక్చువల్గా మేము కూర్చొని అనుకున్నాము, రోజు 1,000 మంది అనుకుందా, 1,000 మందికి భోజనాలు కూడా పెట్టాలని అనుకున్నాం. సో ఆ 1,000 మంది కూడా ఈరోజు మన అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి చెప్పి ఎవరికి ఎక్కడ పెట్టమంటారో 1,000 మందికి అయితే రోజు మధ్యాహ్నం ప్రతిరోజు మధ్యాహ్నం భోజనాలు అయితే అవి కూడా అరేంజ్ చేయాలని ఇప్పుడు డిసిషన్ తీసుకొని చేస్తాం అనుకున్నాం. ఎందుకంటే అంతకు మించింది కూడా మేము చేయలేము ఇంకా అంతకంటే కూడా.